హరినారాయణ 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 ఎను మనవే హరినారాయణ 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 ఎను మనవే హరినారాయణ 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 ఎను మనవే దేవహూతి కపిలుల ఆధ్యాత్మిక తత్వ సంవాద గోష్ఠి చర్చ కొనసాగుతుంది. మోక్షమంటే సుఖప్రాప్తి అన్నాము. ఆ తల్లి అడుగుతుంది, సుఖం అనేది ఇక్కడ కూడా సంసారంలో దొరుకుతుంది కదా, అక్కడ దొరుకుతుంది, ఇక్కడి ఇచ్చటికి అచ్చటికి వ్యత్యాసమే ఉంది. అంటే ఇక్కడే దొరికేటట్టు అయితే వాడు అక్కడికి ఎందుకు వెళ్ళాలా? ఈ సుఖానికి ఆ మోక్షంలో వచ్చే సుఖానికి ఏం తేడా అంటే ఒకే మాటలో చెప్తున్నాను, ఇది ఒక బంధనములో ఉన్నటువంటి ఈ ప్రకృతి బంధములో ఉన్న వ్యక్తులకు దొరికే సుఖము, దాన్ని ప్రాకృత సుఖం అంట. అంటే మంచి వంటలు బాగా చేసి అన్ని రకాల వంటలు బాగా ఉంటుంది, ఆకలి ఉంటుంది, మే నెలలో 6 బయల్లో మధ్యాహ్నం 12 గంటలకు బయట కూర్చోబెట్టి ఎండలో మంచి వంట భోజనం చేయమని పెడితే అతడు తింటాడా? వంటలు బాగా రుచి ఉంది అయితే పైనుంచి సూర్యుని తాపానికి, అయ్యా నీ వంట వద్దు భోజనం వద్దు, నాకు చల్ల నీళ్లు తాగి ఎక్కడనే చెట్టు కింద ఉంటాను అంటాడు. ఆ వంటలు రుచికరంగా సుఖంగా ఉన్నా ఆ మాడే ఎండలు మండే ఎండల్లో మాకేమో వద్దని అనిపిస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది ఈ సాంసారిక సుఖం అనేది. ఈరోజు బాగా సుఖంగా హ్యాపీగా ఉన్నామంటే ఏదో ఒక ఇబ్బంది మళ్ళా మర్నాడు వచ్చి ఉంటుంది. అయితే మూర్ఖత్వంచే మానవులైన మనము దుఃఖంతో కూడి ఉన్న ఈ సుఖాన్ని ఇది పరమ ప్రీతిగా భావిస్తున్నాం. ఒక బాటసారి నడుస్తూ వెళుతున్నాడు, వేసవి కాలము, మధ్యాహ్నమైంది, చాలా ఎండ, ఎక్కడ చెట్లు లేదు, నీడకు తలదాచుకోవాలని చెప్పేసి ప్రయత్నించాడు, కుదరలేదు. అలాగే వెళుతుంటే ఒక పొలము, ఆ పొలము కూడా ఏ మొలకలు లేదు, ఆ అంత పైరు ఎండిపోయింది. ఒకచోట నీడ అగుపిస్తుంది, నీడ ఉంది అని చెప్పేసి ఆ నీడకు పోయాడు. ఆ హాయిగా నీడ ఉందని కూర్చున్నాడు. ఇంత ఎండలో నీడ ఎట్లొచ్చింది, చెట్లు లేదు కదా అని అనుమానం వచ్చింది. తల ఎత్తి చూచాడు, ఆ నీడ దేనిదని అర్థమైంది. ఏమో తెలుసా, అది ఒక పెద్ద క్రూర సర్పము పాము తన పడగెత్తి ఉందంట. ఆ పాము పడగ కింద ఉండే నీడలో తను కూర్చొని ఆ నీడను అనుభవించాలని పోయాడు. పైన చూచాడు, సర్పము బాగా తెరిచి పడగెత్తి చూస్తుందట. ఎప్పుడు ఏ సమయంలో వేస్తుందో చెప్పలేం, భయపడి అక్కడి నుంచి పారిపోయాం. అంటే ఆ సర్పము నీడలో ఉంటే అది నీడాని భ్రమిస్తే ఆ నీడ కాదు ప్రాణాంతకమవుతుంది. ఆ విధంగా ఈ లోకములో మనకు సుఖం దొరికేది కూడా ఆ విధంగా ఉంటుంది. అందుకే
ఈ సాంసారిక సుఖానికి మోక్ష సుఖానికి చాలా వ్యత్యాసం ఉంది అని కపిలుడు చెప్తాడట. మళ్ళా తల్లి అడుగుతుంది, ప్రతి జీవులను మనుష్యులను ఈ సంసారంలో బంధిస్తుంది కదా, ఇలా బంధనానికి ముఖ్య కారణమేమి? మనమందరం బంధనములు ఇరుక్కుపోతున్నాం. వేటగాళ్ళు వేసిన వలలో ఆ పక్షులు తగులుకున్నట్టుగా మనం కూడా ఇందులో తగులుకొని బాధపడుతున్నాం. ఈ బంధనంలో దుఃఖంలో తగులుకోవడానికి ఇక్కడ పడడానికి మూల కారణం ఏమి అంటే అది ఎక్కడుంది, దేనివల్ల ఈ బంధనానికి మనం గురి అవుతున్నాము అంటే అప్పుడు కపిల వాసుదేవుడు చెప్తున్నాము, లేదమ్మా ప్రతి ఒక్కరూ బంధనములో ఇరుక్కునేది, బంధనం అగునట్టుగా చేసేది వారి వారి మనస్సట. మన మనస్సే మనకు బంధకానికి కారణమవుతుంది. అంటే మమ్మల్ని బంధింపజేసేది మన మనస్సంట. అయితే ఈ మనస్సు మనకు శత్రువా అని అడుగుతుంది. అవును శత్రువు. అయితే శత్రువే కాదు ఈ మనస్సు మనకు మిత్రం కూడా అవుతుంది. మనస్సు స్నేహితుడుగా ఉంటుంది, శత్రువుగా కూడా ఉంటుంది. ఎప్పుడు మన మనస్సు మనకు శత్రువు అవుతుంది, ఎప్పుడు మనకు సఖ్యం చేస్తుంది అంటే చెప్తున్నారు, గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. ప్రాకృతమైన సంస్కారరహితమైనటువంటి ఈ సంసారంలో ప్రాకృత గుణముల్లో మన మనస్సు పెడితే అది బంధకమవుతుందట. అదే మనము రతం వా పుంసి ముక్తయే, మనస్సు భగవంతుని యందు వెళితే ఆ మనస్సు మనకు స్నేహితుని వలె పనిచేస్తుంది. భగవంతుడు కాకుండా ఈ ప్రపంచంలో వెళితే భౌతిక సుఖాలను గురించి వెతుకుతూ మనస్సు వెళితే అది మనకు శత్రువు అట. అయితే మన మనస్సును శత్రువు వైపు ఎక్కువగా పంపిస్తున్నాం, మనస్సును మనం శత్రువుగా చేసుకుంటున్నాం. ఇంత జీవరాశులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరి మనస్సు భౌతిక పదార్థాలను చూడడానికి వెళ్ళిపోతుంది, కానీ భగవంతుని చూడడానికి వెళ్ళటం లేదు. ఎవరికి భౌతిక సుఖాలు వద్దనిపిస్తుంది చెప్పండి? ప్రతి వ్యక్తి లేచినప్పటి నుంచి ఆ భౌతిక సుఖాలనే కోరుకుంటాడు. పడుకునేంత వరకు, పడుకున్న తర్వాత కూడా. పడుకునేటప్పుడు ఏం చేస్తాడు, నాకు మంచి మంచం ఉంటేనే నిద్ర పడుతుంది, మంచం లేకుంటే నిద్ర రాదు. అయితే ఎంతమంది మహానుభావులు యోగులు, వారికి పరుపు లేదు. వాళ్ళంటారు, దేవుడిచ్చినటువంటి ఈ నేల ఉంది కదా భూమి, ఇదే పరుపట. తల కింద తలగడ పెట్టుకోవాలా లేకుంటే నిద్ర రాదని కొందరు అంటారు. వాళ్ళంటారు, అయ్యా మాకెవరిస్తారు ఆ పరమ ఋషులు, ఋషులు జ్ఞానులు తమ చేతిని తల కింద పెట్టుకొని పడుకుంటారు. నివసించడానికి ఇళ్ళు లేకున్నా పర్వత గుహలలో నివసిస్తూ ఉంటారు. ఒక వర్గం వారు ఆ విధంగా భౌతిక సుఖాన్ని వదిలేసి ఆ ప్రకృతిలో భగవంతుడు కల్పించిన దాంతోనే జీవనాన్ని గడుపుతూ వచ్చారు ప్రాచీనులు. మమ్మల్ని కూడా ఆ దేవతలు కానీ పురాణాలు, మీరు కూడా ఇల్లు వదిలి పర్వత గుహాలకు వెళ్ళిపోండి అయ్యా, నదీ తీరంలో పోయి పడుకోండి అని చెప్పటం లేదు. మీ ఇంట్లో మీరు ఉండండి. అయితే మనకు సాధ్యమైనప్పటికీ కూడా మనము కొన్ని కొన్ని భౌతిక విషయాలను ఇష్టపడి కోరుకొని తీసుకొస్తున్నాము. మంచం లేకుంటే నిద్ర రాదు అంటాం, మెత్తగా పరుపు ఉండాలా, తల కింద ఎత్తుగా దిండు ఉండాలా. మెత్తని పరుపు పైన పడుకొని తల కింద ఎత్తుగా దిండు పడుకుంటే కొన్ని రోజులకు ఆ మెడ దగ్గర ఉండే నరములంతా కూడా పట్టుకోపోతుంది, మెడ నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది. డాక్టర్ల దగ్గర పోతారు, డాక్టర్లు అంటారు మా దగ్గర మందు లేదయ్యా, నీవు ఒక నెల రోజులు భూమిపైన ఏమి వేసుకోకుండా అలాగే పడుకో పోతుంది అంటారు. సచ్చినట్లు పడుకొని తీరాలి వాడు. లేదన్నట్టయితే మన మెడ నొప్పి తగ్గదు, నడుము నొప్పి తగ్గదు.
ఎందుకు వచ్చింది ఇది? మనము భౌతిక సుఖాలకు వెళ్ళి లేనటువంటి దాన్ని తెచ్చుకున్నాం మనం. ఇది ఒక దృష్టాంతం చెప్పాను, ఇదే కాదు. అన్ని విషయాల్లో మనము ఆ భౌతిక సుఖము, సాంసారిక సుఖం కొరకు వెళుతూ వెళుతూ మన మనస్సు కూడా నియంత్రణ చేయలేకపోతున్నాం. దీనికి కారణం మనస్సే కారణం. ఎందుకంటే మన ఇంద్రియములు ఏమైంది? వాస్తవంగా మనస్సు బలిష్టమైంది, ఇంద్రియములు దుర్బలము. ఇంద్రియములు ఏం చేస్తుంది? మనస్సును మన వైపు తిప్పుకుంటే మనం చెప్పినట్టుగా తీసుకెళ్ళవచ్చు. ఈ మనస్సును మన స్వాధీనం చేసుకోవాలని ఒక్కొక్క ఇంద్రియము మనస్సును తన వైపుకు లాక్కొని వెళుతుంది. ఒక రథం కదలాలంటే గుర్రాలను కడతారు. గుర్రాలను ఆ రథికుడు కూర్చున్నవాడు తన చేతిలో పెట్టుకోవాలి. అయితే గుర్రాన్ని వదిలేసి ఆ గుర్రమే రథాన్ని లాక్కొని వెళ్ళే పరిస్థితి వస్తే, ఆరో ఏడో ఎనిమిదో గుర్రాలు కడితే ఒక గుర్రం ఒకవైపు పెడితే ఇంకో గుర్రం ఇంకో పెడితే రథము ఆ రథంలో కూర్చున్న వారి సంగతి ఏం కావాలి? అలాగే మనస్థితి, మన దేహమే రథమైతే ఆ దేహములో కూర్చున్న జీవుడు రథికుడైతే మన ఇంద్రియములు గుర్రములైంది. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క వైపు పరిగెత్తుతుంది. కళ్ళు ఏదో విషయాన్ని చూస్తుంది, అది కావాలని కళ్ళు వెళితే చెవులు ఇంకొకటి ఏదో శబ్దం వస్తుంది, అది ఆపు ఇది చూడంటే చెవి మళ్ళీ అవతల వెళ్ళాలి, మరొక ఇంద్రియం మరొక వైపు. ఇలాగ ఒక్కొక్క ఇంద్రియము మనస్సును వదిలి వెళ్ళిపోతుంటే మనస్సు కూడా ఏం చేస్తుంది? ఇంద్రియముల వెంట వెళ్ళిపోతుంది. వాస్తవంగా మనస్సు ఇంద్రియము తన స్వాధీనంలో తెచ్చుకోవాలి. అలా కాకుండా పగ్గములను, రథము కట్టినటువంటి తాళ్లను గుర్రాలకు వదిలేస్తే ఏమవుతుంది? దుర్బలమైన ఇంద్రియములు ప్రబలమైపోయి మనస్సు ఆ ఇంద్రియములకు బానిసైపోయింది. వాస్తవంగా ఎలాగుండాలా? దేహమే ఒక రథమైతే, మన ఇంద్రియములు గుర్రములైతే, జీవుడు సారథి అయితే మనస్సు అనేది మన ప్రగ్రహణం విద్ధి అంటాం. మన మనస్సే తాడట. ఆ రథము నుంచి ఆ గుర్రములకు కట్టే ఒక తాడు లగాం ఉంటుంది కదా, ఆ రథికుడు ఒక తాడును కట్టి గుర్రాలకు తన చేతిలో పెట్టుకుంటాడు. ఎక్కడ పరిగెత్తకుండా అటు ఇటు కదలకుండా తాను చెప్పినట్టుగా చేతిలోకి పెట్టుకొని కొడుతూ ఆ తాళ్లను తన వైపు లాగితే పరిగెత్తే గుర్రములు కూడా ఇతడు లాగినందుకు అతని చేతిలో వస్తుంది. అయితే తాడు లగాం కట్టకుండా అలాగే వదిలేస్తే ఆ గుర్రం ఏం చేస్తుంది? పైన కూర్చున్నటువంటి సారథిని ఇష్టం వచ్చినట్లుగా గుర్రం పరిగెత్తుతూ వెళ్ళి అధపాతానికి కిందకి పడేస్తుంది. మన పరిస్థితి కూడా ఈరోజు అట్లే అయింది. మనస్సును వదిలేశాము, ఇంద్రియములు మనస్సును తీసుకెళ్ళింది. జీవుడు మనస్సును తన అధీనములో పెట్టుకోవాలా? మనస్సును అధీనములో పెట్టుకోక ఇంద్రియముల వశం చేస్తే ఒక్కొక్క ఇంద్రియం మనస్సును తన వైపుకు తిప్పుకుంటుంది. ఇతని పరిస్థితి ఏం కావాలి? అందుకే మనస్సు అనే ఒక తాడును గుర్రములనే ఇంద్రియములనే గుర్రాలకు కట్టి ఆ రథికుడైన జీవుడు గట్టిగా ఆ మనస్సు అనే తాడును చేతిలో తన అధీనంలో పెట్టుకోవాలి. చిన్నపిల్లలు దారి తప్పుతారు. ఇంట్లో తినక బయట రుచి రుచి అయిన తినే పదార్థాలు దొరికితే దాన్ని తినడం మొదలు పెడతారు. ఇంట్లో తినరు, బయటి పదార్థాలు తింటుంటారు. తల్లి ఎందుకు తినలేదు అంటే బయట తిన్నాను, కొడుతుంది. ఇంట్లో తినకుండా బయటికి ఎందుకు తింటున్నావు? కొట్టడం కంటే ఆ తల్లి ఏం చేయాలా? ఆ పిల్లలకు బయట చిరుతిండ్లు ఎంత రుచి ఉంటుందో అలాంటిది తానే ఇంట్లో చేసి ఆ పిల్లలకు 2-3 సార్లు ఇస్తే బయట తినడానికి వెళ్ళరు. వారు బయట ఇచ్చినా వద్దు మా అమ్మ ఇస్తుందని పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరే మళ్ళీ ఆ తిండి తినడానికి వస్తాం. ఆ విధంగా పిల్లలవారి ఈ ఇంద్రియములు, ఆ ఇంద్రియములకు బాహ్య భౌతిక ప్రపంచములో సుఖము దొరుకుతుందని పరిగెత్తుకని తాను వెళుతూ మనస్సును తీసుకొని వెళ్ళిపోతుంటుంది. ఆ సమయంలో
ఆ ఇంద్రియములను ఏం చేయాలా, పిల్లలను తల్లి తన కంట్రోల్లో తీసుకున్నట్టుగా తానే రుచికరమైనటువంటి పదార్థములు అందించినట్టుగా మనమేం చేయాలా, ఆ ఇంద్రియములకు ఇంద్రియముల నుండి మనస్సుకు సుఖం దొరుకుతుంది, తిరుతిండ్ల వల్ల పిల్లలకు సుఖం దొరుకుతుంది, అలాగే ఆ మనస్సుకు ఇంద్రియముల నుండి వచ్చే సుఖాన్ని ఇప్పించడం కంటే ఆ మనస్సుకు మనమే మంచి సుఖంగా ఉండే ఒక సాధనాన్ని వెతకాలి. అది ఏది అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టి ఆ భగవంతుడు భగవద్భక్తులు అతని పరిచయం చేయించి ఆ భగవంతుని కథలు భగవంతుని యొక్క మహిమను చెప్పుతూ ఆ మనస్సుకు భగవత్ కథలను ఆ భగవద్భక్తుల యొక్క మహత్వాన్ని చెప్పి చెప్పి ఆ మనస్సుకు ఇంద్రియజన్య సుఖాన్ని ఏం కలిగించను, దానికంటే ఎక్కువ సుఖాన్ని పరమాత్మని యొక్క తత్వాన్ని చెప్తూ మనస్సును శాంతపరచాలి. ఒక్కసారి మనస్సు ఆ భగవత్ కథా తత్వాన్ని అవలోకనం చేసి మనోగతం చేసుకున్నట్టయితే ఆ మనస్సుకు ఈ సుఖం బాగుంది, నాకు ఈ తిండి బాగుంది, బయట చేసిన దానికంటే ఇక్కడే నాకు బాగా రుచిగా శుచిగా రుచిగా ఉంది అని పిల్లలు వచ్చినట్టుగా ఆ మనస్సు కూడా ఇంద్రియజన్య సుఖాలు నాకు వద్దు, నాకు ఇక్కడ వచ్చే సుఖమే చాలు అని చెప్పేసి ఆధ్యాత్మిక ప్రపంచములో దొరికే ఆ సుఖాన్ని అనుభవించిన తర్వాత బాహ్య భౌతిక ప్రపంచము నుంచి వచ్చే సుఖానికి ఎప్పుడు మనస్సు పోదు, అప్పుడు మనస్సును నిగ్రహించవచ్చు. అందుకే మన భగవంతుని భగవద్భక్తుల యొక్క ఈ చరిత్రను పైన పైన అప్పుడప్పుడు ఇలాంటిది మన చెవులకు విందుగా మనస్సుకు విందుగా ఇలాంటి కథలను మనం వింటూ ఉన్నట్టయితే మనస్సు చల్లబడుతుంది. భౌతిక ప్రపంచానికి వెళ్ళక భౌతిక సుఖానికి వెళ్ళక ఆ మనస్సు పరమాత్మని యందే లగ్నమవుతుంది. అకస్మాత్తుగా ఆ మనస్సుకి ఏదైనా అది అతని ప్రారంభ కర్మ వశాత్తుగా దుఃఖము శోకం అటువంటిది ఏదైనా సన్నివేశం వచ్చినా ఆ మనస్సు లెక్క పెట్టదట, ఇలాంటిది వస్తుంటుంది పోతుంటుంది దీనికి లెక్క పెట్టేదద్దు, అన్నిటికీ కూడా నాకు భగవంతుడు ఉన్నాడు పరమాత్ముడు ఉన్నాడు గురువులు ఉన్నారు, ఆ గురువులే నాకు నన్ను ఈ దుఃఖాన్ని పరిహారం చేయించి భగవంతుని తీసుకెళ్తారనే ఒక దృఢ విశ్వాసము ఆత్మవిశ్వాసము మనస్సుకు వస్తుంది. ఆ మనస్సుకు అలాంటి పుష్టిని చక్కటి సంస్కారాన్ని మనం ఇప్పించగలగా అప్పుడే మనస్సు మన మాట వింటుంది. ఆ మనస్సు మనకు స్నేహితునిగా, వేరే బయట స్నేహితులు వద్దు, వాళ్ళు ఎప్పుడో వస్తారో ఎప్పుడో వెళతారో తెలియదు, ఏ సమయంలోనైనా రోజుకు 24 గంటల ప్రకారంగా మనతో ఉండేది మన మనస్సు కాబట్టి ఆ మనస్సునే స్నేహితంగా మనము భావించి ఆ స్నేహితునికి మనం ఏం చేయాలో అలాంటి సహాయాన్ని మనస్సుకు చేస్తూ ఉన్నట్టయితే అతని మనస్సు ఎప్పుడు కూడా నిర్మల స్వభావంతో ఉంటుందట. అలాంటి మనస్సు స్వచ్ఛంగా ఉంటుందట. ఆ స్వచ్ఛమైన మనస్సులో మనకు బాహ్య ప్రపంచం అగుపించదట, భగవంతుడు అగుపిస్తాడు. మనస్సు స్వచ్ఛంగా పెట్టండి అని చెప్పి శ్రీరామచంద్రుడు చిన్న శిష్యుగా ఉన్నప్పుడు ఒకనాడు కౌసల్య భోజనం చేయిస్తోంది, ఒక వెండి పాత్రలో బంగారు పాత్రలో క్షీరాన్నాన్ని కలిపి తినిపిస్తుందట. రాత్రి అయింది, పున్నమ చంద్రుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. చిన్నపిల్లలకు చంద్రుని చూపించి తినిపిస్తారు కదా, ఆ కౌసల్య రామునికి చంద్రుని చూపించి తినిపిస్తుంటే ఏడుస్తున్నాడు, ఏడుపు మొదలుపెట్టి గట్టిగా ఏడుస్తున్నాడు. ఆ ఏడుపును ఎంత సవరించినా ఎంత శాంతపరిచినా కాలేదు. వశిష్ఠ మహర్షి వచ్చారు, ఎందుకమ్మా ఏడుస్తున్నాడు, నాకు సాధ్యం కాలేదు గురువర్య, ఇతను ఎంత నేను సరిపరిచినా ఏడుపు తగ్గలేదు, నాకు ఇవ్వమ్మా. రాముని శిశువును వశిష్ఠ మహర్షి తీసుకున్నా, రామా ఎందుకు ఏడుస్తావు, ఏం కావాలా నీకు, రాముడు చూపించాడు, అకో పైనుండే చంద్రుడు కావాలా, అంతే కదా ఇస్తాను. కౌసల్య చెప్పాడు, ఒక అద్దం తీసుకురామ్మా అన్నాడు. అద్దం తెచ్చింది, రాముని చేతిలో పెట్టాడు, చూడు రామా నీ చేతిలో చంద్రుడు వచ్చాడు, చూచాడు చంద్రుడు దగ్గరకు వచ్చాడు, ఏడుపు ఆడిపేశాడు అంట. ఏమీ దీని యొక్క కథ అంతరార్థం, రామునికి చంద్రుణ్ణి చూపించాడు అది కాదు ముఖ్యంగా తత్వం, అక్కడ
చంద్రుణ్ణి ఎక్కడ చూపించాడు? ఆకాశంలో చంద్రుని చూస్తున్నాడు, అది కాదు, చేతిలో అద్దం పెట్టి అద్దము ద్వారా చంద్రుణ్ణి చూపించాడు. చంద్రుడు ఎక్కడ కనిపించాడు? రాముని చేతిలో కాదు, వశిష్ఠుని చేతిలో కాదు, అక్కడ పెట్టిన ఉంచిన అద్దంలో. అంటే అద్దం అంటే స్పష్టంగా ఉంటుంది, ఆ స్పష్టమైన దాంట్లో ఆ పైనుండే బింబము అగుపించింది. అదే నిదర్శనము. నేను కూడా వశిష్ఠులు నా చేతిలో చంద్రుణ్ణి చూపించినట్టుగా మీ చేతుల్లో కూడా నేను వస్తాను. ప్రతి మనిషి చేతిలో భగవంతుడు రమ్మంటే వస్తాడు. ఎప్పుడు వస్తాడు తెలుసా? అద్దం వంటి పారదర్శకమైన నిర్మలమైనటువంటి వస్తువు ఉంటే వస్తా. ఆ అద్దం ఎందుకురా? మీ దగ్గరే ఒక అద్దం ఉన్నది, మీ మనస్సే ఒక అద్దము. మీ మనస్సు అద్దం వలె మెరుస్తూ నిర్మలంగా ఉంటే నేను ప్రతి ఒక్కరి మనస్సులో అద్దములో చంద్రుడు అగుపించినట్టుగా మీ మనస్సులో నేను ఎప్పటికి వస్తాను అని రాముడు ఒక సందేశం ఇచ్చాడు. ఆ విధంగా భగవంతుణ్ణి మనము గుళ్ళలో, దేవాలయాల్లో వెళ్ళి ప్రతిమల్లో చూచే కర్మ కాదు. మనం ఎప్పుడు అనకంటే యోగులు మనవలే వచ్చి క్షేత్రాలు తిరిగి ఆ గుళ్ళో ఉండే దేవుణ్ణి క్యూలో నిలబడి చూడరు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఉన్న చోటనే కళ్ళు మూసుకుంటే తమ హృదయంలోనే ఆ తిరుపతి వెంకటేశ్వరుడో, అహోబిళ నరసింహస్వామియో, కంచి వరదరాజస్వామియో, బదరి నారాయణుడో, ఎవరు కావాలన్నా కూడా ఆ మూర్తిని వారు తమ హృదయంలో చూడగలుగుతారు యోగులు. ఎందుకు చూడగలుగుతారు అంటే వారి మనస్సు నిర్మలంగా ఉంది కాబట్టి. ఆ నిర్మలమైన మనస్సులో ఎలాంటి కామక్రోధములు కానీ కల్మషాలు ఏవీ లేవు. అహంకార మమకారములు కామక్రోధాదులు లేనటువంటి వారి యొక్క మనస్సు అద్దం వలె ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సులో భగవంతుడు ఎప్పుడు కూడా ఆగుపిస్తాడు. మనము కూడా భగవంతుని చూడాలన్నట్టయితే మనశ్శుద్ధి కావాలా? కపిల పరమాత్ముడు చెప్పేది ఇదే, ఎవరి మనస్సు పరిశుద్ధంగా ఉంటుందో అటువంటి వారి మనస్సులో భగవంతుడు ఎప్పుడు కూడా హృదయములో యోగినాం హృదయే హరిహి అంట. యోగుల యొక్క హృదయంలో ఉంటాడట. ఎవరయ్యా యోగులు ఉంటే? గడ్డం పెంచుకున్న వాడు కాదు, జట పెంచుకున్న వాడు కాదు, అరణ్యంలో ఉండేవారు కాదు. ఎక్కడైనా ఉన్నా మనశ్శుద్ధి ఉండాలా? అలాంటి మన పరిశుద్ధి ఉన్నట్టయితే అలాంటి వారి మనస్సులో పరమాత్ముడు ఎప్పుడంటే అప్పుడు దర్శనమిస్తాడట. ఈ తత్వాన్ని కపిల వాసుదేవుడు తల్లిని నిమిత్తంగా చేసుకుని దేవహూతిని మనకందరికీ ఇచ్చినటువంటి ముత్యం వంటి సందేశం ఇది ఆ కపిల వాసుదేవుంది. ఈ విధంగా ఆ మనస్సు అనేది మనకు మిత్రముగా, మిత్రునిగా, శత్రువుగా కూడా. ముందే చెప్పాను, భౌతిక సుఖాలకు వెళ్ళిపోయినట్టయితే ఇక ఆ భౌతిక సుఖములనే ఒక అంధకూపంలో పడిపోతే పైకి రావడం చాలా కష్టమని.